Hi friends, welcome to Swapna Cooking and Tailoring YouTube channel. Ee roju manam juttu padavuga peragadaniki bottuga nallaga drudanga peragadaniki ee oil use chesthe baaguntundo nenu ee roju chesi choopisthanu. Ee oil ni raaste manaki juttu raalakunda chundu raakunda untundi. Nenu half liter kobbar nooni teeskunnanu, daniki kavalsina padarthalu ento chuddam. 10-12 మందార ఆకులు తీసుకోవాలి. 1/2 లీటర్ కొబ్బరి నూనె. మందార పువ్వులు 10. ఆలోవేరా దీన్ని కలువింద కూడా అంటారు. మనకి గోరింటాకు 1/2 కప్పు. 4-5 గంటలు నానబెట్టిన మెంతులు 2 స్పూన్స్. ఇంకా 2 స్పూన్స్ కరివేపాకు. నాకు ఇక్కడ ఉసిరికాయ దొరకలేదు, మీకు ఉసిరికాయ దొరికితే వేసుకోవచ్చు. ఫస్ట్ ఒక జార్ని తీసుకొని అందులో 10-12 మందార ఆకుల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. మందార ఆకులు మన హెయిర్ని రాలకుండా చేస్తుంది. మందార పువ్వులు మన వెనక వైపు గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, అవి తీసేసి మనం ఇవి 2 పీసెస్లా చేసుకొని వేసుకోవాలి. ఈ మందార పువ్వు మన హెయిర్ని ఒత్తుగా ఉండేలా చేస్తుంది. ఈ అలవేరా రెండు వైపులు మనకి ముళ్ళు ఉంటాయి కదా, మనం ఇలా తీసుకొని మనం కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ అలవేరా మన హెయిర్ని కండిషనర్లా సాఫ్ట్గా సిల్కీగా చేస్తుంది. 10 పీసెస్ వేసుకోవాలి. గోరింటాకు చాలామందికి చిన్న వయసులోనే వెంట్రుకలు మొత్తం వైట్గా అయిపోతాయి కదా, ఆ వైట్నెస్ రాకుండా మరియు కూలింగ్ని ఇస్తాయి. కరివేపాకు మన హెయిర్ని రాలకుండా దృఢంగా ఉండేలా చేస్తుంది. మెంతులు మన హెయిర్ని ఒత్తుగా మరియు చుండు రాకుండా చేస్తుంది. ఇందులో వాటర్ని వేయకూడదు, మెంతుల్లో ఉండే వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి నేను వేసుకున్నాను. అన్నిటినీ బయట వాటర్ వేయకుండా మనం మిక్సీ చేసుకోవాలి. చూసారుగా పూర్తిగా పేస్ట్ కాకుండా చిన్న చిన్న పీసెస్లో ఉండేలా మనం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులో 1/2 లీటర్ కొబ్బరి నూనె వేసుకోవాలి. ఈ ఆయిల్ ఇంట్లోనే తయారు చేసింది, మీకు కావాలంటే మార్కెట్లో దొరికిన కోకోనట్ ఆయిల్ వేరే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ చేసుకున్న దాన్ని మనం ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక స్పూన్తో మనం ఇలా ఉండలు లేకుండా పూర్తిగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ని వెలిగించి దానిపైన మనం కలుపుకున్న ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇలా బబుల్స్ వచ్చే వరకు కలుపుకుంటూ మనం బాయిల్ చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఇలా అడుగు అంటకుండా మనం కలుపుతూ ఉండాలి. చూడండి, దీని రసం మొత్తం పోయి ఇలా తేలికగా పైకి తేలిపోతుంది. చూసారు కదా, బుడగలు మొత్తం తగ్గాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారే వరకు సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిపైన ఫిల్టర్ని పెట్టి మనం ఒక కాటన్ క్లాత్ని దానిపైన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లార్చిన ఆయిల్ని మనం వడగట్టుకోవాలి. ఇలా పూర్తిగా వేసుకొని మనం క్లాత్ని జాగ్రత్తగా మడత పెట్టి మనం ఇలా చేతితో నీట్గా పిండుకోవాలి. ఇలా చుట్టుకుంటూ ఇలా పిండుకుంటే మనకి ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇలా వేస్ట్ మొత్తం మిగులుంటుంది, ఇది పడేయాలి. ఈ ఆయిల్ని ఒక బాటిల్లో వేసుకొని అప్పుడప్పుడు ఎండలో పెట్టి స్టోర్ చేసుకుంటే మనకి 6 మంత్ వరకు యూజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.